ప్రజలు వాక్సిన్ అందుబాటులో లేని కారణంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఏర్పడిందని వీడియో సందేశాన్ని ప్రభుత్వానికి పంపారు సీనియర్ రాజకీయ నాయకులు సీనియర్ రాజకీయ రామకోటయ్య. ఈ సందర్భంగా ఆయన మీడియా దేశంలో వాక్సిన్ ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తేవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఇది ఇబ్బందికర పరిస్థితి వస్తే ఎవరైతే వాక్సిన్ కొనుక్కునే పరిస్థితుల్లో ఉన్నారో అలాంటి వారికైనా ప్రైవేట్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలని అన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా మంది వాక్సిన్ కొరత వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈ వాక్సిన్ ఎట్టి పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి అందుబాటులో తేవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వానికి కనుక ఇది ఇబ్బందికరమైన పరిస్థితి వస్తే ఎవరైతే వ్యాక్సిన్ భరించగలరో వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ ఆ రేటు గురించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ తో దొరికే విధంగా ఏర్పాటు చేయాల్సిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రజల తరఫున కోరుతున్నాం. కారణం ఏంటంటే కొంతమంది వ్యాక్సిన్ కనుక ఉంటే చాలా వరకు సేవ్ అయినట్టే విధానంలో చాలా మంది చెప్పడం వల్ల వ్యాక్సిన్ కొరత లేకుండా వ్యాక్సిన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది. దానివల్ల వ్యాక్సిన్ 250కి ఇస్తున్నారా 350కి ఇస్తున్నారా 400కి ఇస్తున్నారా ఇది కాకుండా వ్యాక్సిన్ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి తీసుకొచ్చే కార్యక్రమం చేస్తే వాళ్ళ వాళ్ళ ఇష్ట ప్రకారం వ్యాక్సిన్ వేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర ప్రజల తరఫున విశాఖ పౌరుల తరఫున కోరుకుంటున్నాను.